हाय फ्रेंड्स, वेलकम टू होम एंड किचन थॉट्स। ई रोजु होम एंड किचन थॉट्स लो ब्रेड टोस्ट नी ए विधंगा तैयार चेयालो चूसेद्दामंडी। ई ब्रेड टोस्ट प्रति ओक्करिकी इष्टं उंटुंदी। पिल्ललु अयिते मरी लोट्टलेसुकुंटू तिंटारु, चाला इष्टंगा तिंटारंडी ई ब्रेड टोस्ट नी। मरी ब्रेड टोस्ट नी ए विधंगा तैयार चेयालो चूसेद्दामा। मुंदुगा इक्कड नेनु 2 ब्रेड पीसेस नी तीसुकुन्नानंडी। वीटिनी रेंडु भागालुगा कट चेस्तुन्नानु। చూసారు కదా ఈ విధంగా కట్ చేయాలండి, నెమ్మదిగా కట్ చేయాలి, లేదంటే మన బ్రెడ్ పీసెస్ విరిగిపోతాయి। ఇలా కట్ చేసి ఈ పీసెస్ ని పక్కన పెట్టేద్దాము। ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ ని తీసుకొని ఇందులో నేను 2 ఎగ్స్ ని యాడ్ చేస్తున్నానండి। 2 బ్రెడ్ పీసెస్ కి 2 ఎగ్స్ కరెక్ట్ గా సరిపోతాయి। ఇలా ఎగ్స్ ని యాడ్ చేసిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేస్తున్నాను। ఉప్పుని యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి। బ్రెడ్ టోస్ట్ కి మనం ఓన్లీ 2 ఇంగ్రీడియెంట్స్ ని యూస్ చేస్తున్నామండి, ఒకటి ఎగ్, ఇంకొకటి బ్రెడ్। ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత పక్కన పెట్టేద్దాము। ఇప్పుడు స్టవ్ పైన ఒక pan ని పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నానండి। నెయ్యిని యాడ్ చేసి ఇలా బాగా స్ప్రెడ్ చేయాలి। మీరు నెయ్యికి బదులు నూనె కాని బటర్ ని కాని ఏదైనా తీసుకోవచ్చు। ఇప్పుడు మిక్స్ చేసిన మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేద్దాము। స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టొద్దండి, లో ఫ్లేమ్ లోనే పెట్టాలి। లో ఫ్లేమ్ లో పెట్టి ఇప్పుడు దీంట్లో బ్రెడ్ పీసెస్ ని యాడ్ చేద్దాము। ఒక వైపు డిప్ చేసి ఇంకొక వైపుకి తిప్పాలి అండి। అప్పుడు రెండు వైపులా మన ఎగ్ మిక్చర్ అనేది బాగా కలిసిపోతుంది। చూసారు కదా, ఇప్పుడు ఇందులో అంచులకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేస్తున్నానండి। నెయ్యి ఎంత బాగా ఎక్కువగా ఉంటే మన టోస్ట్ అంత టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు దీన్ని ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందామండి। చూసారు కదా, మన ఆమ్లెట్ అంతా కూడా pan కి అతుక్కోకుండా సెపరేట్ గా వస్తుంది। ఇప్పుడు దీన్ని ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందాము। చూసారు కదండి, మన ఆమ్లెట్ వెనక సైడ్ మంచిగా కాలిపోయిందండి, మంచి కలర్ లోకి వచ్చింది। దీన్ని ఒకసారి ఇలా ప్రెస్ చేద్దాము। ఇలా ప్రెస్ చేయడం వల్ల కింద ఉన్న బ్రెడ్ పీసెస్ కూడా బాగా ఉడుకుతాయి। ఇప్పుడు సైడ్స్ ని కొద్దిగా ఫోల్డ్ చేద్దామండి నీట్ గా కనిపించడానికి। ఇలా ఫోల్డ్ చేసి బ్రెడ్ పీసెస్ ని వెనకకి టర్న్ చేద్దాము। చూసారు కదా, అంతే అండి, ఎంత టేస్టీగా ఉండే బ్రెడ్ టోస్ట్ రెడీ అయిపోయింది। దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాము। మిగిలిన బ్రెడ్ పీసెస్ ని కూడా ఇదే ప్రాసెస్ లో చేసుకోవాలండి। అంతే అండి, ఎంత యమ్మీగా టేస్టీగా ఉండే బ్రెడ్ టోస్ట్ రెడీ అయిపోయింది। పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు। ఈ బ్రెడ్ టోస్ట్ చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు ప్రిపేర్ చేసి చూడండి। ఇదండి ఇవాల్టి వీడియో। ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।